శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేష తల్ప సుఖ నిస్కృత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ తమ్ముడా లక్ష్మణ, నా పట్టాభిషేకానికి ఏర్పడ్డ విఘ్నానికి పినతల్లియే కారణమని మాత్రం అనుకోకు. ఎందుకంటే విధి ప్రేరణ వల్ల ఆమె అలా మాట్లాడింది. దైవశక్తి ఎంత గొప్పదో నీకు మాత్రం తెలియదా అన్నాడు ఒకటే మాట. అందుకే ఒక్కొక్కప్పుడు దైవం చాలా బలీయంగా ఉంటుంది, అదే బుద్ధులు కూడా మారుస్తూ ఉంటుంది సుమా అని రామచంద్రమూర్తి చెప్పి, ఇంకా ఇప్పుడు తల్లి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరిపోతూ ఉండగా ఈ లోపల సీతమ్మకి చెప్పాలి కదా, అక్కడికి బయలుదేరాడు. ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యం రామచంద్రమూర్తి ముఖం చూసింది. ఆయన వెళ్ళి రావడం ఈ మధ్యలో ఏదో జరుగుంటుందని భావించింది ఆవిడ. ముఖంలో ఏవైనా దుఃఖపడుతున్నట్టు కనబడుతుందో ఏమిటి, కానీ రామచంద్రమూర్తి వస్తూనే ఇంకా మన పట్టాభిషేకం లేదు సుమా, నేను వనాలకు వెళ్ళాలి అని అనగానే ఆ తల్లి వెంటనే అన్న మాట ఏంటో తెలుసా, ఒకటే అన్నది వెంటనే, వనాలకి వెళ్ళాలి అనగానే నేను నీతో పాటు వస్తానన్నది. అదొక్కటే అత్యద్భుతమైన మాట అన్నది ఇక్కడ. అదండి సీతమ్మ, నేను నీతో పాటు వస్తానన్నది ఇక్కడ. వెంటనే రామచంద్రమూర్తి, వనమంటే మీ నాన్న మిథిలా నగరంలో మా నాన్న అయోధ్యలో కట్టిన ఉద్యానవనం అనుకున్నావా అన్నాడు. ఇక్కడ అక్కడంతా చక్కగా తయారు చేస్తారు, వనరక్షకులు ఉంటారు. అడవంటే సామాన్యం కాదు, భయంకరంగా ఉంటుంది. అడవంటే ప్రకృతి అక్కడ తీవ్రంగా ఉంటుంది, తట్టుకోవడం మహాకష్టం. భయంకరమైన క్రూర మృగాలు, రాక్షసులు, బయట మన ఊళ్ళో ఉన్న దోమ కంటే అడవిలో ఉన్న దోమ ఇంకా భయంకరం. అటువంటి భయంకరమైన అరణ్యానికి నువ్వు రావలదు సుమా, నువ్వు ఇక్కడే ఉండు. ఎప్పుడైనా భర్త గ్రామాంతర దేశాంతరాలకు వెళ్ళినప్పుడు భార్య కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆమె పతివ్రత అవుతుంది. అందుకని వెళ్ళిన ప్రతి చోటకి బయలుదేరిపోతే అలాగా, అందుకు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుందో, నువ్వు ఆ నియమాలు చక్కగా పాటిస్తూ నేను వచ్చే వరకు ఉండు, 14 ఏళ్ళలో వచ్చేస్తానన్నాడు మహానుభావుడు. అనగానే 14 ఏళ్ళగా నేను వస్తానంది ఆవిడ. ఎంత చక్కగా మాట్లాడిందో చూడండి ఇక్కడ. పైగా నువ్వు నన్ను ఎందుకు ఆగిపోమన్నావో చెప్తున్నావు. అక్కడ చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందని చెప్పావు. అంత ఇబ్బందైన చోట్లకు నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండగలనా? అందుకు నేను ముందుగా నీతో పాటు వస్తూ, యదిత్వం ప్రస్థితో దుర్గం వన మధ్యైవ రాఘవ అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. నువ్వు అరణ్యాలకు వెళుతూ ఉంటే నీతో పాటు వచ్చి నీ ముందు నేనుంటూ నీ త్రోవలో అడ్డు వచ్చేటటువంటి ముళ్ళు రాళ్ళు తీసివేసి నీ మార్గాన్ని సుగమం చేస్తానది. ఇందులో ఆంతర్యం ఏంటంటే, రాముడు అడవికి వెళ్ళవంటే అవతార కార్యం కోసం వెళ్తున్నాడు అని, ఏ అవతార కార్యం కోసం వెళ్తున్నాడో అవతార కార్యం చక్కగా జరిగేటట్లు నేను చూసుకుంటానని చెప్పడం దీనిలో ఉన్న ఆంతర్యం అండి. అందులో వచ్చే విఘ్నాలను తీసేస్తానంటుంది సీతమ్మ. ఈర్షా రోషో బహిష్కృత్య భుక్తశేషమివోదకం. అంతేకాదు, దాహంతో ఒక ప్రయాణికుడు బాటసారి వెళుతూ తనతో పాటు నీళ్లు తీసుకెళ్తాడు, ఆ నీళ్లు కొంత తాగి మిగిలినవి దాచుకుంటూ తనతో పాటు తీసుకెళ్తాడా లేదా? అలాగా బాటసారి తనతో పాటు తాను తాగికగా మిగిలిన నీళ్లు ఎలా తీసుకువెళ్తాడో నన్ను కూడా నువ్వు ఎలాగే తీసుకువెళ్ళాలి. ఉపమానం చూడండి ఎంత చక్కగా చెప్తున్నది. పైగా అనుశిష్టాస్మి మాత్రాచ పిత్రాదివిధాశ్రయం. భర్తను ఎలా కొలుచుకోవాలో మా అమ్మ నాన్న చాలా చక్కగా చెప్పి పంపించారు, ఆ విధంగానే కొలుచుకుంటాను. పైగా నీకు గుర్తుందో లేదో, పెళ్ళైన దగ్గర నుంచి నీతో మాట అడుగుతున్నాను. ఎప్పుడైనా గంగా తీరంలో ఉన్న అడవులు చూడాలనుంది చూడాలనుంది అని అడుగుతూనే ఉన్నాను, ఇప్పటికి అవకాశం దొరికింది అంటుంది. చూడండి, తల్లికి అడవులంటే ఎంత సరదా అండి. చివరి వరకు ఎంతైనా వరదుర్గా తల్లి, అరణ్యాలంటే అంత ఇష్టం ఆ జగన్మాతకి. అంతేకాదు, ఉత్తమ సంస్కారములు కలిగిన వాళ్ళు గంగా యమున మొదలైన తీరాలకు వెళ్ళాలని, అక్కడ పవిత్రమైన అరణ్యాల్లో క్షేత్రాల్లో తిరగాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారండి. అలాగే సీతమ్మ కూడా అనుకుంటున్నది. అంతేకాదు, మరొక మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది సుమా. చిన్నప్పుడు మా నాన్న దగ్గర ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే కొంతమంది దైవజ్ఞులు మా ఇంటికి వచ్చారు.
వచ్చినప్పుడు మా అమ్మాయి జాతకం ఎలా ఉంటుందని అడిగారు. బేషుగ్గా ఉంటుంది, మంచి మొగుడు దొరుకుతాడని చెప్పారు. మొదటిది నిజమైంది. ఇంకో మాట కూడా వాళ్ళు చెప్పారు, ఈవిడికి అరణ్యాలంటే చాలా ఎక్కువ ఇష్టం, ఎక్కువ కాలం అరణ్యాల్లో ఉంటుందని చెప్పారు. కనుక ఆ వార్త అప్పుడు దైవజ్ఞులు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతున్నదనమాట అని మురిసిపోతుంది ఇవిడిక్కడ. జ్యోతిషులు చెప్పింది నిజమవుతుంది, అంతేగాని ముఖంలో ఎక్కడ దుఃఖం లేదండి ఆవిడికి. అందుకే ఆయనకు తగ్గ భార్య ఆవిడ. ఇంకొక మాట, నువ్వు నన్ను చక్కగా కోటలో క్షేమంగా ఉన్నామని అంటూ ఉన్నావు, నువ్వు లేనప్పుడు స్వర్గేపిచ వినావాసో భవితా ఇది రాఘవ త్వయా మమ నరవ్యాగ్రణాహం తమపి రోచయే. నువ్వు లేనప్పుడు నాకు స్వర్గం కూడా రుచించదు సుమా, నువ్వు దగ్గరుంటే అడవి కూడా నాకు స్వర్గంతో సమానమే. వనే నివత్యామి యథా పితృగృహే తవైవ పాదా ఉపగృహ్య సంయత. ఇంకొక మాట చెప్తున్నాను, నీతో ఉంటే కొన్ని సంవత్సరాలైన క్షణంలా గడిపేయగలను నేను, ఇది తెలుసుకో. పైగా వనంలో ఉన్నంతకాలం నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టను సుమా. మధ్యలో ఎన్ని కష్టాలు పడుతున్నాను, అదే మా పుట్టింట్లో అయితేనా, ఇలాంటి మాటలు అనను నీ దగ్గర. ఒక్క మాట, పుట్టింట్లో ఉంటే ఎలా ఉంటానో అడవిలో అలా ఉంటాను, ఇది మాట చెప్పింది ఇక్కడ. దతే మయాతో గురుతా భవిష్యతి, ఈమె తెచ్చుకుని లేనిపోని బరువు పెట్టుకున్నానని నీకెప్పుడూ అనిపించనివ్వను, నా వల్ల నీకు ఇసుమంత ఇబ్బంది కలగనివ్వను, నీకు భారము కాను. ఎంత చక్కగా చెప్తుందండి తల్లి. ఎప్పుడైతే ఈ మాట అంటూ దుఃఖ పెట్టుకున్నదో రామచంద్రమూర్తి ఒక్కసారి చిరునవ్వు నవ్వి దగ్గరికి తీసుకుని భీరు అని సంబోధించాడు. అంటే ఓ బేలదానా, ఎందుకు అనవసరంగా బాధపడతావు, నీ మనస్సు తెలుసుకోకుండా నేను నిన్ను అడవులకి రమ్మంటే బాగుండదు గనక నేను నా అభిప్రాయం చెప్పాను, అంతేగాని నువ్వు లేకుండా ఉండడం అనేది నాకు నచ్చదు, నువ్వు ఉంటే నేను హాయిగా అరణ్యంలో కూడా హాయిగా ఉండగలను, నేను అక్కడున్నప్పుడు మా అమ్మని కానీ మా నాన్నని కానీ తలంచుకోను ముందే చెప్పింది. అందుకు రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వి, నదేవి తవ దుఃఖేన స్వర్గమప్యభిరోచయ, నువ్వు దుఃఖపడుతూ ఉంటే నాకు స్వర్గం కూడా సుఖాన్ని ఇవ్వలేదు సుమా, అందుకే నా అభిప్రాయం తెలుసుకోవడానికి నేను అన్నానే కానీ నేను మరొక ఉద్దేశంతో అనలేదు, అంతేకాదు నిన్ను నేను రక్షించుకోగలను అన్నాడు. అంతేగాని సీతమ్మే అంది, అక్కడ భయంకరంగా ఉంటే రాక్షసులు ఉంటాయండి, ఎవడ చేత కానివాడా మాట అనొచ్చు, సర్వసమర్థుడు వెని నీతో పెడుతున్నప్పుడు నాకేం భయం అన్నదండి ఇక్కడ. అదే రామచంద్రమూర్తి అంటున్నాడు, నాతో ఉండగానికేం భయం లేదు, నువ్వు రావచ్చు అంటూ, నువ్వు ఎప్పుడు ఇన్ని మాటల్లో కూడా మా నాన్నని కానీ అమ్మని కానీ ఒక్క మాట అనలేదు, అది గొప్పతనం. ఒక మాట చెప్తున్నా నీకు విను, సృష్టిలో నిత్యాగ్నిహోత్రికులు మూడు అగ్నుల్ని ఆరాధిస్తారట, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని. ఆ మూడగ్నులు కంటే గొప్పవైన మూడు అగ్నులున్నాయి, ఆ మూడగ్నులే త్రిమూర్తుల కంటే త్రిశక్తుల కంటే గొప్పవి. ఆ మూడు అగ్నులు మానవుడైన వాడు ఏనాడు విడిచిపెట్టరాదు. ఆ మూడు అగ్నులు ఎవరో చెప్తున్నారు చూడండి, మాతరం పితరం గురు, ముగ్గురు తల్లి తండ్రి గురువు. ఈ ముగ్గురుని ఎవరు గౌరవిస్తున్నారో, ఎవరు ఆరాధిస్తున్నారో వాడు ముగ్గురు అగ్నుల్ని, ముగ్గురు మూర్తులని, ముగ్గురు అమ్మలని ఆరాధించిన పుణ్యం వాళ్ళకి లభిస్తుంది. అందుకే దేవగంధర్వాది లోకములు కూడా మాతాపితృ సేవ చేసిన వారికి మాత్రమే లభిస్తుంది, గురుసేవ పరాయణులకు మాత్రమే లభిస్తుంది. అందుకే నేను తండ్రిపై భక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆవిడ అడగకపోయినా చెప్పాడండి మహానుభావుడు. అనుగచ్చస్వమాం భీరు సహధర్మచరీ భవ, రాముడి మాట అంత గొప్పగా ఉంటుంది. ప్రతీచ్ఛ చైనా భద్రంతే పాణింగృణ్ణీష్వపాణిన ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవా అన్నాడు. ఆ మాట అదే విధంగా అప్పచెప్తున్నాడు రామచంద్రమూర్తి, సహధర్మచరీ భవ అన్నాడు. అంటే నువ్వు నాకు సహధర్మచరివి కావాలి అన్నాడు. ఇక్కడ సహధర్మచరి అవుతుంది అన్నాడు వాళ్ళ నాన్న. మీ నాన్న ఎందుకు ఇచ్చాడో ఆ పనిచేయి ఇప్పటి నుంచి అన్నాడు. ఇక్కడ అంటే నా ధర్మము నందు నువ్వు సహచరినిగా ఉంటావు. అందుకే భారతీయ సంస్కృతిలో దాంపత్య ధర్మంలో భార్య అంటే భర్త సంపాదించే ధనం మీద అధికారం కలది అని మాత్రమే కాదు, భర్త చేసే ధర్మంలో సహచరించేది, సహకరించేది, భర్త ధర్మాన్ని మర్చిపోతే చెప్పి చేయించేదే భార్య, అది తెలుసుకోండి ఇక్కడ. భర్త పొరపాటున మోహంతోనో ఆవేశంతోనో ధర్మం తప్పితే మందలించైనా ధర్మం ఆచరింపజేయాలి, భర్త ధర్మంలో సహకరించాలి, అది భార్య యొక్క అద్భుతమైన స్థాయి, హోదా భారతీయ సంస్కృతిలో. అందుకే భారతీయ సంస్కృతిలో భార్యకున్న గొప్ప పేరు ధర్మపత్ని. ఒక్కసారి ఇంటికి వెళ్ళాక నాకు పుస్తకం పెన్ను దగ్గర పెట్టుకుని భారతీయ సంస్కృతిలో భార్యకి ఎన్ని పేర్లు ఉన్నాయో రాయండి,
మిగిలిన సంస్కృతుల్లో మిగిలిన భాషల్లో ఇన్ని పేర్లు కనబడవండి. ఏదో మహా అయితే వైఫ్, లేకపోతే బెటర్ ఆఫ్, కొంతమంది నైఫ్ టు లైఫ్ అన్నారండి, అది మహాన్ని ప్రమాదకరమైన భాషలో. కానీ భారతీయ సంస్కృతిలో మాత్రం ఎన్ని పదాలు ఉన్నాయో, భార్య, జాయ, పత్ని, సతి, ధర్మపత్ని, ఒకటేమిటి ఎన్నో, ఇంకా ఇంకా వెంటనే తోచేరుకొని చెప్పాం. కనుక ధర్మము నందు సహకరించేది, అందుకే ధర్మపత్ని సమేత అని ఒక మాట ఉన్నది మనకు లోకంలో, అదండి. అంతేగాని ఇంకా ఈ ధర్మాలు పట్టుకు వేలాడతారేంటండి అన్నదనుకోండి, తన యొక్క ధర్మపత్ని పదవి కోల్పోయినట్టామే. అది రామచంద్రమూర్తి, సహధర్మచరీ భవ అనుగచ్చస్వమాం భీరు, భీరు అంటే ఉప్పిరికిదానా, నాతో పాటు రా అని చెప్పి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో ఆమె ఆనందంగా సిద్ధమైపోయింది. ఈ లోపల వాళ్ళిద్దరూ బయటకు రాగానే ఆ బయట గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడండి లక్ష్మణస్వామి. ఎలా నిలబడి ఉన్నాడంటే ఒక తట్ట పార పలుగు గుణపం పట్టుకుని నిలబడ్డట. అక్కడ ఇదేమిటే నీ వేషం ఏంటన్నాడు. ఇక్కడ అంటే నువ్వు అడవులకు వెళ్తున్నాగా, నేను ఇక్కడ ఎలా ఉంటాను, నేను వస్తాను, అక్కడ కావలసినవన్నీ నేను చూసుకుంటాను, అహం త్వాం అనుగమిష్యామి వనమగ్రేధర, నీతో పాటు వస్తాను. ఎందుకంటే లక్ష్మణస్వామి ఉపాసనా ధర్మానికి ప్రతీక, ఒక్కొక్కరు ఒక్కొక్కటండి. లక్ష్మణుడు ఉపాసన, ఉపాసన అంటే నిత్య దైవ సన్నిధానం, అక్కడ శ్రమకి వెరవకూడదు, అది ఉపాసన. అంతే నేను శుభ్రంగా పడుకుంటాను అడవుల్లో వచ్చాను కాదు, అనుక్షణం మిమ్మల్ని గమనించుకుంటాను. ఒక్క మాట, నా దేవలోకాక్రమణం నా అమరత్వమహం వృణే ఐశ్వర్యం వాపి లోకానా కామయేన త్వయా విన. భక్తి సాధన కానీ ఆత్మజ్ఞాన సాధన కానీ చేసిన వారు రామాయణం చదివితే అందులో ఎన్నో అందాలు కనబడతాయండి. ఉత్తమమైన భక్తుడు లేదా ఉత్తమమైన జ్ఞాన సాధకుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. నాకు ఇహలోకల్ల ఐశ్వర్యాల మీద రుచి లేదు, పరలోక సుఖాల మీద కూడా రుచి లేదు, నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదు, అది అభక్తి అంటే. అందుకని భగవంతుడు ఏదో ఇస్తాడని భగవంతుడిని ఆశ్రయించడం మనకు తెలుసు, ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు భగవంతుడు కావాలనుకోవడమే ఉత్తమ భక్తి. ఆ భక్తికి ప్రతీక లక్ష్మణస్వామి. అందు గొప్ప మాట అంటున్నాడు, నా దేవలోక ఆక్రమణం నా అమరత్వం, నాకు దేవత్వం వద్దు, దేవలోకాలు సుఖాలు వద్దు, ఐశ్వర్యం వాపి లోకానాం, ఈ లోకాల్లో పైలోకాల్లో ఐశ్వర్యాల మీద కూడా నాకు కోరికల్లు, కామయే నత్వయా వినా, నిన్ను తప్ప నేను మరేది కోరుకోలేదు. కాబట్టి స్వామి దయచేసి నన్ను అనుమతించు, కాదనకు, నీతో పాటు నేను వస్తాను అని చెప్పగానే రామస్వామి సమ్మతించాడు. సీతారాములు తమ దగ్గరున్న సంపదలన్నీ కూడాను దానము చేసేటండి. ఇక్కడ అంటే ఉన్న సంపదలని దానం చేసి బయలుదేరారు. అందుకని ఇవన్నీ దాచి ఎనప్పట్లు పెట్టి తాళం వేసించే 14 ఏళ్ళ తర్వాత వచ్చే పనికి వస్తాయి అనలేదండి. ఇక్కడ త్యాగం ఏంటో తెలియాలి. సర్వరాజ్య సుఖాలని విడిచిపెట్టడం అంటే దాచిపెట్టడం కాదు, నిజంగా విడిచిపెట్టి వెళ్ళారండి మహానుభావులు. ఎంచ పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ, అద్భుతమైన మాట. ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ సార్ధూలా ధర్మస్వాం అభిరక్షతు. దీన్ని బట్టి తల్లి పుత్రుని ఎలా దీవించాలో చూడండి. బాగా సంపాదించు, మంచి ఉద్యోగం తెచ్చుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, ఇవా దీవెన, ఏమిటి దీవెనో చూడండి. నువ్వు పట్టుదలతోనూ నియమంతోనూ నిండు మనస్సుతోనూ ఏ ధర్మాన్ని పాటిస్తున్నావో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక, ఇంతకంటే గొప్పదేవని ఉంటుందా చూడండి. ఇక్కడ అంత ధర్మాచరణ తత్కాలంలో దుఃఖం కలిగిస్తున్నట్టు ఉన్నా అసలైన సమయంలో ఆదుకునేది ధర్మం మాత్రమే. నువ్వు కోట్లు పోగేసుకున్నా ఒక్క రూపాయి నిన్ను కష్టంలో ఆదుకోలేదు, ఇది తెలుసుకో. ఇక్కడ నువ్వు ఎప్పుడో చేసిన ధర్మమే నీ కష్టకాలంలో నిన్ను ఆదుకుంటుంది. ఇది మరచి ధర్మాన్ని పక్కన పెట్టి అర్థకామాలు పోగు చేసుకునే వాళ్లకు అసలు కష్టకాలంలో అర్థకామాలు ఆదుకులేవు. కానీ ధర్మాన్నే పాటించున్నట్లయితే ఆ ధర్మమే దేవతయే నిన్ను కాపాడుతుంది. ఇదే ధర్మో రక్షతి రక్షిత అనే మాటలో దాగిన ఆంతర్యం అండి. ఇక్కడ రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి దశరథ మహీపతి వద్దకు వచ్చి నమస్కరించి ఇంకా వెళతాను అని చెప్పడానికి వచ్చాడు. ఆ సమయంలో దశరథుడు సింహాసనం మీద కూర్చున్నాడు. చుట్టూ అంతఃప్రకాంతులున్నారు, కొందరు ముఖ్యమైనటువంటి సభ్యులున్నారు. ఆ సమయంలో వచ్చి నమస్కారం చేసి నేను బయలుదేరుతున్నాను, ఆశీర్వదించండి అన్నాడు రామచంద్రమూర్తి దశరథ మహీపతితో. అనగానే దశరథుని దుఃఖం పెళ్ళుబుకి, అహం రాఘవ కైకేయా వరదానేన మోహిత అయోధ్యాయా స్వమేవాద్య భవ రాజా నిగృహ్యమాం. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. కైకేయికిచ్చిన వరదానం వల్ల మోహితుణ్ణైపోయి నిన్ను అడవులకు పంపించే పరిస్థితి ఏర్పడింది.
నువ్వు నన్ను నిగ్రహించి, నిగ్రహించి అంటే నన్ను బంధించైనా నన్ను తొలగించైనా రాజ్యం ఏలుకో అన్నాడు. ఇది చెప్పిన మాట. అంతేగాని మాట తప్పుతాను అనలేదు. చూసారా, నన్ను బంధించైనా తొలగించైనా నువ్వు రాజ్యం ఏలుకో అన్నాడు ఇక్కడ. అంటే నేను మాట తప్పలేను, అందుకే నన్ను బంధించు, నువ్వు రాజ్యం ఏలుకో, ఆ మాట చెప్పడంలో ఉన్న విషయం. వెంటనే రాముడు నమస్కారం చేసి, నైవాహం రాజ్యమిచ్చామి నా సుఖం, నాకు రాజ్యం మీద కోరిక లేదు, సుఖం మీద కోరిక లేదు, స్వర్గం మీద కూడా కోరిక లేదు, నేను కోరుకున్నది ఒక్కటే, నువ్వు ఎప్పుడూ సత్యప్రతిజ్ఞుడుగానే ఉండాలి, నీ ధర్మం చెదిరిపోకూడదు, నీ సత్యం చెదిరిపోకూడదు, ప్రత్యక్షం తవ సత్యైన సుకృతైన చతేశపే, అది గుర్తుపెట్టుకో. అంతేకాదు నా పుణ్యకర్మల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నాన్న, నీకు అసత్య దోషం రారాదు, ఇది నా యొక్క సంకల్పం. నచశక్ష్యం మయా తాతా స్థాతుం క్షణమపి ప్రభో, ఒక క్షణకాలం కూడా నేను ఇక్కడ ఉండలేను, నీ శోకాన్ని నేను తట్టుకోలేను, అందుకు నేను బయలుదేరుతున్నాను. నా కోరిక నెరవేర్చు తండ్రి. అదేమిటంటే, వృణీయ సత్యం వ్రతమస్తుతే తథా, నీకు ఎల్లవేళలా సత్యవ్రతము ఉండుగాక, ఇంక నేను బయలుదేరుతాను అనగానే దశరథుడు కోపము దుఃఖము రెండు కలిసిపోయి కైకేయి వైపు కొరకరా చూస్తూ, ఏం పాపం చేశాడేమా రాముడు, రాజ్యం నుంచి బహిష్కరించాలంటే ఏదో ఒక దోషం ఉండాలి, ఏ దోషమూ లేని తా తండ్రిని నేను రాజ్యం నుంచి పంపాల్సి వస్తుంది నీ కారణంగా. రామా, నీకు ఎంత సైన్యం కావాలో అంత సైన్యం తీసుకెళ్ళు, ఎంత సంపద కావాలో అంత సంపద తీసుకుని అడవులకు వెళ్ళు అన్నాడు. అంటే రాముడు అంటున్నాడు, ఏనుగునే దానం చేసేసాక దాని మీద ఉన్న వస్త్రం మీద మోహం ఉంటుందా, రాజ్యాన్ని విడిచిపెట్టాక రాజ్య సంపదలైన భటులెందుకు, సంభారాలెందుకయ్యా, నేను ఈ విధంగానే మునివేషంలోనే వెళ్ళనివ్వు అంటూ ఉంటే, ఇలా వీళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈయన శోకము ఈయన ఓదార్పు ఇవి ఎంతసేపు సాగుతాయో తెలియక కైకేయి లోపలికి వెళ్ళి నారచీరలు తీసుకొచ్చి రామచంద్రమూర్తికి ఒకటి లక్ష్మణస్వామికి ఇచ్చి సీతముఖం మీద కూడా విసిరిందండి, మీరు తీసుకోండి నార చీరలు కట్టుకుని వెళ్ళండి, సర్వాణ్యవాను జానామ చీరాణ్యవానయంతుమి, వాళ్ళు ఇచ్చిన వెంటనే అప్పుడు రామచంద్రమూర్తి తాను కట్టుకున్న వస్త్రముల మీదే నార చీర కట్టుకున్నట్ట, లక్ష్మణస్వామి ఆ విధంగానే కట్టుకున్నాడు. సీతమ్మకి పాపం పుట్టిన దగ్గర నుంచి మహారాజుల ఇంట పుట్టి మహారాజుల ఇంట మెట్టిన తల్లికి రాజభోగాలు రాణివాసపు భోగాలు తప్ప వనవాసాలు తెలుసా, ఆ తల్లి దుఃఖితురాలి, ఏం చేయాలో తెలియక పైన చీర వేసుకుని నార చీర వేసుకుని కథన్ను చీరం బధ్నంతి మునయో వనవాసిన, ఈ నార చీరలు ఆ వనాల్లో ఉన్నటువంటి ఋషి పత్నులు ఏ విధంగా ధరిస్తారో కదా అనుకుందిట, ఎలా కట్టుకోవాలో తెలియక. అప్పుడు రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి ఆమె కట్టుకున్న పట్టు చీర మీదే నార చీర ఎలా కట్టుకోవాలో చెప్తున్నట్టండి. ఆ దృశ్యం చూసి మొత్తం ఆ భవనంలో ఉన్న అందరికీ దుఃఖం ఆగలేదు, ఏడుపు పొంగి వచ్చింది. ఎంత దుఃఖకరమైన పరిస్థితి అంటే, పరమ నిగ్రహ సంపన్నుడైన మహర్షి వశిష్ఠుడు తట్టుకోలేబడి దుఃఖాన్ని. వెంటనే రామా, నారచీర ఎలా ఇవ్వు అన్నాడు. అని ఈ నారచీర సీతమ్మ కట్టుకోరాదు అని కైకేయి తిరిగాడు. అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని, ఓ దుర్బుద్ధి గల కైకేయి, ఉత్తమమైన కైకేయి రాజవంశంలో చెడబుట్టిన దానా, కోరికలను చెప్పి రాజుని వంచి ఇంత పని చేశావు. నేను ఇవాళ చెప్తున్నాను, నీ మాట ప్రకారం సత్యానికి కట్టుబడి రాముణ్ణి వనవాసానికి పంపవచ్చుగాక, రాముడు వెళ్ళని వనవాసానికి, రాముడు ఏ సింహాసనం మీద కూర్చోవాలో అదే సింహాసనంపై సీతమ్మ కూర్చుని పాలిస్తుంది అన్నాడు వశిష్ఠుడు. ఎంత గొప్ప మాట చూడండి, నగంతవ్యం వనం దేవ్యా సీతయా శిలవర్జితే, చరిత్ర లేని ఓ కైకేయి సీతమ్మ సింహాసనం మీద కూర్చుంటుంది. ఎందుకంటే భార్య అనగా ఏమిటో చెప్తున్నారండి, భారతీయ సంస్కృతిలో భార్య అంటే ఏమిటంటే, ఆత్మాహి దారాహ సర్వేషాం దార సంగ్రహవర్తీనాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదిని. భార్య అనగా భర్త అనగా పురుషుడి యొక్క ఆత్మ భార్య. ఎంత అద్భుతమైన మాట, ఆత్మ అంటే ఇక్కడ హృదయం అని అర్థం, పురుషుని హృదయమే భార్య. కనుక రాముడే పాలించాలని అయోధ్య కోరుకుంటుంది, నువ్వు ఆడ అడవులకు వెళ్ళాలన్నావు, అందుకు రాముడు హృదయమైన సీతమ్మ పాలన చేస్తుంది. అంతేకాదు నువ్వు భరతుడు పాలించాలనుకుంటున్నావు, భరతుడు ఇప్పుడు లేడు గనుక నీ మాట చెల్లిందే, కానీ భరతుడు ఉంటే నీ ఆట చెల్లేది కాదు సుమా. భరతుడు కానీ తిరిగి వస్తే నువ్వు సింహాసనం మీద కూర్చోని చెప్తాను కూర్చోడు, రాముడు కూర్చోవలసిన సింహాసనంపై భరతుడు కూర్చోడు, నీకు తెలియదేమో ఒప్పుకోడు, కనుక భరతుడు కూర్చోడు కనుక సింహాసనంపై సీతమ్మ కూర్చుంటుంది, తెలుసుకో ఇక్కడ.
అసలు రాముడు లేనప్పుడు భరతుడు అయోధ్యలో ఉంటాడు అనుకున్నావా? భరతుడు శత్రుఘ్నుడు అయోధ్యలో ఒక్క మనిషి ఉండడు తెలుసా రాముడు లేనప్పుడు? మహా ఉంటే ఎవరుంటారంటే చెట్లు ఉంటాయి, పశువులు, పక్షులు అన్నీ రాముడితో పాటు అడవికెళ్తాయి. అంత అనుబంధం అయోధ్యలో పురుగుకి, పక్షికి, పశువుకి కూడా రాముడితో అనుబంధం, మనుషులకే కాదు. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. చెట్లు కూడా ఎందుకు ఉండిపోతాయంటే రాముడితో వెళ్ళలేని జన్మొచ్చిందే అని బాధపడుతూ ఆ గాలి వీచినప్పుడు కొమ్మలు రాముడు వెళ్ళిన వైపు తిరుగుతూ ఉంటాయి. అలా ఉంటాయి చెట్లు ఇక్కడ. అప్పుడు రాముడు లేని అయోధ్య శ్మశానంలా ఉంటుంది, నువ్వు అక్కర్తమే కూర్చుని ఏలుకోవాలి అన్నాడు వశిష్ఠుడు. అంతటి వాడికే దుఃఖం కలిగించిన సన్నివేశం అది ఇక్కడ. ఈ విధంగా వాతావరణం గంభీరమైనది. వెంటనే నహి తద్భవితా రాష్ట్రం యత్ర రామో న భూపతి. ఒక మాట చెప్తున్నాను విను, రాముడు కానీ లేకపోతే రాజ్యమైనా అడవే, రాముడు ఉంటే అడవైనా రాజ్యమే. కనుక రాముడు అడవికి వెళ్తే అడవే అయోధ్య అయిపోతుంది సుమా అని మాట్లాడాడు మహానుభావుడు అయినటువంటి వశిష్ఠ మహర్షి. ఏమైనప్పటికీ కూడా ఒక్కసారిగా రామచంద్రమూర్తి వినయంతో నమస్కారం చేసుకుని తండ్రి అనుమతి తీసుకుని సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యాలకు బయలుదేరితే దశరథుడు చెప్తున్నాడు ఈ సన్నివేశానికి చలించిపోయిన దశరథుడు, సీతమ్మ మాత్రం నార చీరలు ధరించరాదు, ఎందుకంటే వనవాసమే నియమం లేదు, ధర్మాన్ని అనుసరించి వెళుతోందంతే. కానీ ఆమెకు సమస్తములైన దివ్యవస్త్రములు, అదేవిధంగా ఆభరణములు అన్నీ ఇచ్చి పంపించాలని అవన్నీ పెట్టెల్లో పెట్టి రథంలో పెట్టారటండి ఇక్కడ. అంటే అమ్మవారు వనవాసానికి ఆభరణాలతోనే వెళ్ళారు, ఇది తెలుసుకోవాలి. లేకపోతే అపహరణ సమయంలో ఆవిడ ఆభరణాలు విడిచిపెట్టి కింద వేసిందంటే ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం ఇది, జాగ్రత్తగా వింటే మరి చెప్పక్కర్లే. ఈ విధంగా సీతమ్మ మహాలక్ష్మిగానే వెళ్ళిందండి ఇక్కడ, అది గమనించవలసిన గొప్ప అంశం. మొత్తానికి రథం మీద సీతమ్మ కూర్చున్నది, రామలక్ష్మణులు కూడా రథాన్ని అధిరోహించారు. ఆ రథం క్రమంగా బయలుదేరి వెళుతూ ఉంటే అయోధ్యవాసులు తట్టుకోలేకపోయారు. ఇంకా దశరథుడి సంగతి చెప్పాలా? సుమంత్రుడు రథాన్ని అయోధ్యని దాటించి అడవుల వరకు తీసుకెళ్దామని ప్రయత్నిస్తే అయోధ్యవాసులు కదలనివ్వలేదండి అక్కడ, చుట్టూ చుట్టుముట్టేశారు ఆ సమయంలో. అప్పుడు ఆ రాత్రి అయోధ్య పొలిమేరల్లో విశ్రామం తీసుకుంటే అయోధ్యవాసులు అందరూ అక్కడే ఉన్నారు. రాముడు అయోధ్య విడిచిపెట్టి వెళ్ళాక అయోధ్యలో వాతావరణం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు ఇక్కడ. బృందావనంలో కృష్ణ పరమాత్మ అంటే వ్రేపల్లి వాసులకు ఎంత ప్రేమయో, రామచంద్రమూర్తి అంటే అయోధ్యవాసులకు అంతే ప్రేమ. అయోధ్యకాండ జాగ్రత్తగా చదివితే ఇది అయోధ్య భాగవతం అంటామండి, అంత రమ్యమైన ఘట్టం. ఏ విధంగా ఉన్నది అయోధ్య అంటే, రామ విరహ బాధ తట్టుకోలేక నాగ్రిహోత్రాణ్యహూయంత నాపచన్ గృహమేధిన అకుర్వన్న ప్రజాకార్యం సూర్యశ్చ అంతరధీయత. అగ్నిహోత్ర గృహాల్లో అగ్నిహోత్రాలు వెలగలేదు, పొయ్యి మీద ఏ ఒక్కరూ వంట పెట్టుకోలేదు, సూర్యుడు కూడా ఈ బాధ తట్టుకోలేక ఆ రోజు తొందరగా అస్తమించేట. ఆవులు దూడలకి పాలివ్వాలనుకోలేదు, దూడలు ఆవుల పాలు తాగాలనుకోలేదుట. ఏమి పరిస్థితి చూడండి ఇక్కడ. ఉపమానాలు చెప్పడంలో అత్యద్భుతమైన పరాకాష్ఠ చేరి చెప్తున్నాడు వాల్మీకి. పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీ నాభ్యనందత. ఎవరికి ఊర్లో ఏ కష్టాలు వచ్చినా ఒక స్త్రీ తొలిచూలు సంతానాన్ని కంటే చాలా సంతోషిస్తుంది, అవునా లేదా? అలాంటిది రాముడు అయోధ్య విడిచి అడవికి వెళ్ళిన సమయంలో అయోధ్యలో తొలిచూలు సంతానాన్ని కన్నటువంటి తల్లి కూడా ఆనందించలేదు అన్నది ఇక్కడ. అంటే అంత దుఃఖం అండి. అసలు ఏ ఒక్కరు రండి భోంచేయండి అనట్లేదు స్త్రీలు, భోంచేస్తామని వాళ్ళు అనట్లేదు. అకస్మాత్ నాగరాస్సర్వే జనో ధన్యం పాగమత్, మొత్తం అందరూ కూడా దీనత్వాన్ని పొందారు. శోక పర్యాయం అయిపోయింది. కొంతమంది మాత్రం రాముడిని విడిచిపెట్టలేక వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరూ ఆ రాత్రి అక్కడ రామునితో పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకా తెల్లవారలేదు, చీకటి అలాగే ఉన్నది. రాములు వారు నెమ్మదిగా నిద్రలేచి చడీ చప్పుడు లేకుండా సీతాలక్ష్మణుల్ని కూడా కదిపి సుమంత్రుడిని లేపి చప్పుడు చేయకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే వీళ్ళందరూ మరి అరణ్యాలకు వస్తామని బుద్ధుని పట్టుకుంటారు అని చాలా చాకచక్యంగా ఆ రథాన్ని అయోధ్యని దాటించి అరణ్యాల్లోకి తీసుకువెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి. తెల్లవారు లేచి చూసేటప్పటికల్లా అయోధ్యవాసులకి రాముడు లేడు. దుఃఖితులు వాళ్ళందరూ తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. ఆ చేరుకోగానే ఏ పురుషులైతే తిరిగి వచ్చారో వాళ్ళను ఉద్దేశించి ఆ స్త్రీలు అంటున్నారటండి గొప్ప మాటలు అంటున్నారు ఇక్కడ ఆశ్చర్యకరంగా. ఏమిటి, రాముడిని విడిచిపెట్టి వచ్చేసారా? రాముడు లేక మేము బాధపడుతుంటే కనీసం మనలో కొందరైనా రాముడి వెంట వెళ్ళారు అరణ్యానికని కొంచెం సంతోషం ఉన్నది. ఇప్పుడు మీరు కూడా వెనక్కి వచ్చేసారు అంటే ఏం బావుకుందామని ఇక్కడికి వచ్చారు?
రాముణ్ణి విడిచిపెట్టి ఏమి సాధిస్తామన్నట గొప్ప మాట చూడండి. ఇక్కడ భగవంతుణ్ణి విడిచిపెట్టి సంపదల కోసం పాకులాడుతూ ఉంటాం మనం. వాళ్ళకి వాల్మీకి ఎలాంటి ముట్టికాయ పెట్టాడంటే, భగవంతుణ్ణి వదిలి ఏమనుభవిద్దామని ఇక్కడ మీరు వచ్చారు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, ఏనుగుకి అంకుశంతో పొడిచినట్టున్నాడు ఈ మాటలు. అయితే ఎంత అయోధ్యలో ఒక్కడే మగాడనమాట అన్నారండు. ఎవరా మగాడంటే, ఏకసత్పురుషోలోకే, ఇంత అయోధ్యలో ఒక్కడే మగవాడు. ఎవరంటే లక్ష్మణస్వామి. లక్ష్మణుడు ఒక్కడే మగవాడు, అతడు ఒక్కడే సత్పురుషుడు. మొత్తానికి రామచంద్రమూర్తి ఆ విధంగా అరణ్యాల్లోకి చేరుకోగానే దుఃఖితురాలే ఏడుస్తున్నది కౌసల్య. సుమిత్ర ఓదారుస్తున్నది. అయ్యా మరి సుమిత్ర గొప్పతనం తెలుసుకోవాలి. 14 ఏళ్ళు అడవికి వెళ్ళడం రాముడు ఒక్కడేనా, లక్ష్మణస్వామి వెళ్ళాడా? కానీ దుఃఖించింది కౌసల్య, ఆనందించి ఆశీర్వదించి పంపించింది సుమిత్ర. ఏమి పాత్ర చూడండి, సుమిత్ర పాత్ర చాలా గొప్పది. అంత గొప్ప తల్లి కనుకనే రాముని గొప్పగా ఉపాసించగలిగే గొప్ప పుత్రుని కన్నది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిష్కృత రామ బ్రహ్మా.